తాత్పర్యం ఏంటి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో నిజమెంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు విఎస్ఆర్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి రావి సౌజన్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత రేగిల్ లక్ష్మణరావు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రావి సౌజన్య గారితో మాట్లాడదాం. సౌజన్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. సౌజన్య గారు, బాలినేని శ్రీనివాస్ గారు మరి కాసేపట్లో అనుకుంటా జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ముందుగా ఆయన భారీగా ఆయన బల ప్రదర్శన చేసి జాయిన్ అవుదాం అనుకున్నారు, కానీ మీ పార్టీ నుంచి వచ్చిన స్టాండ్ని బట్టో మరి ఆదేశాలను బట్టో అతి తక్కువ మందితో ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కండువా కప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి బాలినేని శ్రీనివాస్ రాకని నిజంగా టీడీపీ అభ్యంతరం తెలుపుతుందా? టీడీపీ అంటే ఈ మాటని చాలామంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది మీడియా వాళ్ళు కూడా అంటడం జరుగుతుంది. దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అలానే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే మాకు సామాన్య ఉదయపాను గారు, కిల్లార్ రోసయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే బాలినేని శ్రీనివాస్ గారి గురించి కొన్ని అపోహలు, ఆరోపణలు అని ఉన్నాయి, జరిగినాయి, కొన్ని కొన్ని అయితే జరిగినాయి. దానిలో ఇప్పుడు జనసేనలో జాయిన్ అవ్వడంతోనే కొంతమంది టీడీపీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ చరిత్ర ఇలా ఉంది, అలా ఉంది, సో జనసేనలోకి ఎందుకు తీసుకుంటున్నారు ఇలా అని చెప్పని కొన్ని కొన్ని మాటలు వస్తున్నాయనే మాట మాత్రం వాస్తవే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, బాలినేని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలోనే వాళ్ళు స్నేహితులు. అది మనం ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని విషయాలు జనసేన పార్టీ పరంగా జరిగినప్పుడు అందరికీ తెలిసిన విషయమే అది. ఆ రోజే వద్దాం అనుకున్నప్పుడు కొన్ని కొన్ని కారణాల వల్ల ఆయన ఆపడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఎలా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పరిస్థితుల కంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం అవ్వచ్చు, లేదంటే ఆయన ప్రవర్తన తీరు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బాధ కలిగించే విషయంగా ఉన్నాయని చెప్పని మొదటి నుంచి కూడా ఆయన కొంచెం దూరంగానే ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా ఆయన. ఆ తర్వాత ఆ దూరం అలానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే ఏదైతే డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, లేదంటే భవిష్యత్ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక వారధిగా ఉంటారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని వీళ్ళు ముగ్గురు కూడా ఆయన ఒక నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని కొన్ని ఉంటాయి అయినప్పటికీ కూడా అవన్నీ కలుపుకొని ముందుకెళ్లే పరిస్థితి పార్టీలకు ఉంటుంది, కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలానే పార్టీ బలోపేతానికి కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి డిప్యూటీ సీఎంగా, అలాగే 5 శాఖలకి ఆయన మంత్రివర్యులుగా ఉన్న క్రమంలో ప్రతి ఆ రోజు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఆ సమీక్షలు, సమావేశాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అన్ని ఎలాంటి అరాచకాలు చేశాడో, వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేశారో, ఈ నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలు గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏ స్థాయిగా పనిచేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో పార్టీకి సమయం కేటాయించి పార్టీని బలోపేతం చేసే పని కూడా ఉండాలి, కాబట్టి అలాంటి బాధ్యత కొంతమంది కొత్త నాయకులకి వచ్చిన తీసుకొని. సౌజన్య గారు, మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారి కోసం, లేదంటే టీడీపీ పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, నరేంద్ర మోడీ గారి కోసం, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి కోసం తనను తాను తగ్గించుకుని పవన్ కళ్యాణ్ హెచ్చింపబడ్డారని ఎంతో బాగా చెప్పిన కొంతమంది మీడియా మహామహులు కూడా ఈ రోజున జనసేన నేతలు స్వాగతించడం లేదు, జనసేన నాయకులు కూడా ఆయన స్వాగతించడం లేదని ఈవినింగ్ ప్రైమ్ టైంలో పెద్ద పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా మీ జనసేన నేతలు, నాయకులు బాలినేని శ్రీనివాస్ గారు రాకని స్వాగతించడం లేదా? స్వాగతించడం లేదు అనేది ఏం లేదండి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అయితే అల్టిమేట్, ఆయన ఏ మాట అయితే చెప్తారో దాన్ని శిరసాహరిస్తాం అంతే మేమంతా కూడా. అయితే ఇక్కడ కొన్ని కొన్ని న్యూస్ ఏవైతే ఉంటాయో అవి కొంతమంది చెప్పే మాటల ద్వారా కొంతమంది ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, కాబట్టి కొంతమంది అలా అనుకోవచ్చు, ఆహ్వానించట్లేదు, లేదా ఇంకోటి ఇంకోటి రియాజ్ గారికి, లేదా ఆయనకి ఉన్నాయి, అవేమి లేదు. ఎవరికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా పవన్ పార్టీలోకి ఆయన ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా మేమంతా కూడా ఆయన పాటలో నడుస్తాం, ఆయన చెప్పిందే చేస్తాం. కాకపోతే ఇవన్నీ మీడియాలో ఏంటంటే కొంచెం హైప్ క్రియేట్ చేయడం కోసం, అలానే కొంతమంది కొంత వ్యక్తులే చేసినప్పుడు కొన్ని అలాంటి న్యూస్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కాబట్టి
దాని గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన పర్లేదు. వాళ్ళు ఈరోజు పార్టీ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి చేరుతున్నారు కాబట్టి మేము కూడా ఆపుకుంటున్నాం. ఎందుకంటే సామ్రేణి ఉదయభాను గారి విషయంగా కూడా నేను కూడా కొన్ని ఫేస్ చేస్తున్నా కేసులు అయ్యి, కాకపోతే ఆయన మీ తోటి అధికార ప్రతినిధి రాయిపాటి అరుణ్ గారు కూడా మొన్న మధ్య మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్న వాళ్ళతోనే మేము చాలా మాటలు పడ్డాం, అలాంటిది బయట వాళ్ళలో ఏదో మాట అన్నారని పవన్ కళ్యాణ్ గారి మాటకి వ్యతిరేకంగా మేము ఏది వెళ్ళే పరిస్థితి లేదన్నారు. మీరు కూడా అంతే అంటారా? అయితే అంటే అంతే, పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత పార్టీలో మాటలు పడుతున్నాం లేకపోతే ఇంకోటి ఉంటుంది, కుటుంబాలు అనేకం ఉంటాయి. ఒక కుటుంబం అనుకున్న తర్వాత అనేక రకాలుగా అనేక మనస్తత్వాలు లేకపోతే ఇంకోటి ఉంటాయి కాబట్టి మింగిల్ అయ్యి ఒక కుటుంబంలాగా వెళ్ళటం అనేది చాలా గొప్పతనం. సో అలాంటి కుటుంబాన్ని ఏర్పరిచిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొత్త సభ్యుల్ని మా కుటుంబంలోకి చేరుస్తున్నారు. సో వాళ్ళతో కూడా అలాగే కలిసి పనిచేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఆ గతంలో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఆలోచిస్తే అసలు మనం ఏ పని చేయలేము కూడా. చాలా మంది కూడా మన టీడీపీతో పొత్తులో ఉన్న ఈ పొత్తు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు ఇలాంటి పొల్లి మాటలు లేకపోతే పొలలు పెట్టే మాటలే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అప్పుడు అలా తిట్టారు కదా, ఇలా తిట్టారు కదా, లేదా అది కదా ఇది కదా అని చెప్పాను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ అసలు వ్యక్తుల యొక్క మాటలు అనేది పట్టింపు అనేది ఉండదు. అలానే ఈరోజు పార్టీ యొక్క బలోపేతం కోసం అలానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమంతా కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ సౌజన్య గారు.